అదేవిధంగా ఈరోజు సూటిగా అమిత్ షా గారికి, కిషన్ రెడ్డి గారికి నేను సవాల్ విసురుతున్నా. నిజంగానే మీరు కేసీఆర్ గారు అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా మీరు పోరాటం చేయాలని తీసుకున్న నిర్ణయంలో చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ గారి మీద ఉన్న సహారా ప్రావిడెంట్ ఫండ్ కేసు ఎక్కడి దాకా విచారణ జరిగింది? కేసీఆర్ గారి పాత్రను ఏ రకంగా నెగ్గుదేల్చిండ్రు? సిబిఐ విచారణలో కేసీఆర్ పాత్రను మీరు ఏ రకంగా ఈరోజు చార్జ్షీట్ల నుంచి తొలగించే ప్రయత్నం చేస్తురా, లేదా చార్జ్షీట్ల పెట్టడానికి ప్రయత్నం చేస్తురా? తెలంగాణ సమాజానికి కిషన్ రెడ్డి గారు వివరించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఈఎస్ఐ ఆసుపత్రుల నిర్మాణ కుంభకోణంలో కాగు ఆదేశాల మేరకు సిబిఐ విచారణ జరుగుతున్న సందర్భంలో మంత్రిగా ఉండి అవినీతి అక్రమాలకు కేసీఆర్ పాల్పడ్డాడని నిర్ధారణ అయిన కేసులో ఈసీఐ ఆసుపత్రుల నిర్మాణ కుంభకోణంలో సిబిఐ విచారణ ఎక్కడిదాకా వచ్చింది? కేసీఆర్ గారి పాత్రను కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా నెగ్గుదేల్చిందో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కేంద్ర హోంశాఖ మంత్రి అయిన కిషన్ రెడ్డి గారి మీద ఉన్నది. అదేవిధంగా బంగారు కూలీ సందర్భంగా ఏదైతే వసూళ్లు చేసిందో, ఈ వసూళ్లు అక్రమము, లంచము, వందల కోట్ల రూపాయలు ప్రజల్ని బ్లాక్మెయిల్ చేసి వసూలు చేసిందని చెప్పి నేనే స్వయంగా ఫిర్యాదు చేసి ఢిల్లీ హైకోర్టు నుంచి ఆదేశాలు ఇప్పించిన విచారణ కోసం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సిబిడిటి అంటే ఇన్కమ్ ట్యాక్స్లో ఇట్లాంటి ఆర్థిక నేరాలకు పాల్పడ్డ విచారణ చేసే సంస్థకు చీఫ్ ఎన్నికల అధికారి లేఖ రాసింది. ఇమ్మీడియట్గా తక్షణమే ఈ లావాదేవీల మీద విచారణ జరిపి చర్యలు తీసుకోండి అని కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి రాస్తే కూడా ఎందుకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటలేదు? నేనే స్వయంగా నిర్మలా సీతారామన్ గారికి లేఖ రాసిన, వివరాలతో కూడుకున్న ఫిర్యాదు చేసిన నేను పార్లమెంట్ సభ్యుడైన తర్వాత భారతీయ జనతా పార్టీ బంగారు కూలి ముసుగులో వందల కోట్ల రూపాయలు బెదిరించి బ్లాక్మెయిల్ చేసి వ్యాపార సంస్థల నుంచి వసూలు చేసిన విషయంలో ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది, కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాలు ఇచ్చిండు, నేను స్వయంగా ఫిర్యాదు చేసిన, ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఈ వసూళ్ల మీద విచారణ చేస్తలేదు? నియమ నిబంధనల ప్రకారం అక్రమాలకు పాల్పడ్డ రాజకీయ పార్టీ నమోదును రద్దు చేయాలి, ఇవాళ విచారణ చేస్తే టీఆర్ఎస్ పార్టీ రద్దయిపోతుంది, టీఆర్ఎస్ పార్టీ నిజంగానే మీరు ఆ పార్టీ మీద పోరాటం చేయదలుచుకుంటే అక్రమాలకు పాల్పడ్డ ఢిల్లీ హైకోర్టు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇస్తే విచారణ చేయకుండా ఆ ఫైల్ని తొక్కిపెట్టడానికి కారణమైంది. ఒకవేళ తొక్కిపెట్టకపోతే ఎప్పటిలోగా మీరు ఈ విచారణ నిగ్గుదేల్చి టీఆర్ఎస్ పార్టీ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటారో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. అదేవిధంగా ఏ జగ్గారెడ్డి మీదైతే మనుషులను విదేశాలకు రవాణా చేసిండో, తరలించిండో అనేదైతే ఆరోపణ మీద అరెస్ట్ చేసి జైలుకు పంపించిండో, ఏ ముద్దా అయితే తన కన్ఫెషన్ స్టేట్మెంట్లో జగ్గారెడ్డి గురించి చెప్పిండని మీరు కేసు పెట్టినరో, అదే ముద్దాయి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారికి మేము డబ్బులు ఇచ్చి గుజరాతీ కుటుంబ సభ్యులను విదేశాలకు పంపించినామని చెప్పి అదే కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఉంది. మానవ రవాణా చేయడం అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో నేరము. దీని మీద కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన ఎందుకు కేసీఆర్ మీద, హరీష్ మీద మనుషుల అక్రమ రవాణా విదేశాలకు తరలించిన దాని మీద కేంద్ర ప్రభుత్వం ఎందుకు విచారణ చేస్తలేదు? ఇది హోంశాఖ కిందకే వస్తుంది. ఎందుకు అమిత్ షా గారు, కిషన్ రెడ్డి గారు దీని విషయంలో కూడా మీనమేషాలు లెక్క పెడుతున్నారు? అదేవిధంగా కాళేశ్వరంలో అవినీతి జరిగిందని భారతీయ జనతా పార్టీ నాయకులే చెప్తున్నారు. ప్రాజెక్టు కట్టాలి కానీ కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు గారు పదే పదే చెప్తున్నారు. మరి ఎందుకు కాళేశ్వరంలో జరిగిన అవినీతి మీద సిబిఐ ద్వారా కానీ సిబిసి ద్వారా కానీ రాష్ట్ర ప్రభుత్వ విచారణ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వం మీద చర్యలు తీసుకోలేనప్పుడు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ద్వారా జరిగిన అక్రమాల మీద విచారణ చేసి కాళేశ్వరంలో జరిగిన వేల కోట్ల రూపాయల దోపిడీ మీద ఎందుకు విచారణ చేస్తలేదు? నేను నిర్దిష్టంగా భారతీయ జనతా పార్టీకి, అమిత్ షా గారికి, కిషన్ రెడ్డి గారికి నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా. సహారా ప్రావిడెంట్ ఫండ్లో కేసీఆర్ మీద విచారణ ఎక్కడికి వచ్చింది?
ఈఎస్ఐ ఆసుపత్రుల నిర్మాణ కుంభకోణంలో విచారణ ఎక్కడి వరకు వచ్చింది? మనుషుల అక్రమ రవాణా విదేశాలకు పంపించిన దాంట్లో విచారణ ఎక్కడి దాకా వచ్చింది? గులాబీ కూలి ముసుగులో 100 కోట్ల రూపాయలు ప్రజల నుంచి లంచాలు మెక్కిండ్రని నేను ఫిర్యాదు చేసి కోర్టు నుంచి ఆదేశాలు ఇప్పించిన కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇచ్చింది విచారణ చేయమని. మీరు ఎక్కడ పెట్టినరు? మీ పార్టీ చేస్తున్న ఆరోపణైన కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ ఎప్పటిలోగా చేశారు? Subscribe us and press the bell icon for more interesting updates.